డబల్ బెడ్రూమ్ అడిగితే అరెస్టులు అంట. ఈ చిత్రంగా ఉంది కదా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మేము ఫోర్ సైట్ న్యూస్ ఛానల్ నుంచి సార్. సార్ ఎందుకు సార్ అంటే ఇండ్లు అడిగితే అరెస్ట్ చేస్తారా సార్? అంటే అడిగే హక్కు ప్రజలకు లేదా? ఎందుకు అరెస్ట్ చేసిండ్రు సార్ మిమ్మల్ని? అడిగితే అరెస్ట్ చేస్తారు అంటే అర్థం ఏంటంటే మనకు మనం వాళ్ళు అడగడం ఇష్టం లేదు. అంటే వాళ్ళు ఇష్టమైతే చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత మొత్తానికి ఇవ్వకుండా కూడా అది కూలిపోయేంత వరకు అక్కడ కాలు పెట్టడం కూడా వాళ్ళు ఇస్తారు అనమాట. అది అంటే వాళ్ళు రాజులు కదా. ఇప్పుడు మన కేసీఆర్ గారు రాజు అనమాట. రాజు అనమాట, క్రౌన్ లేని రాజు. ఆయన ఏం చెప్తే అదే రూల్ అనమాట. అంతేగాని ఇంకా వేరే వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయొద్దు ఆయన్ని. కాదు సార్, మీలాగా బాగా చదువుకొని కలెక్టర్ చేసిన మిమ్మల్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా అంటే ఇక ఈ తెలంగాణలో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? అదే అమ్మా, నా బాధ కూడా అదేనమ్మా. ఒక కామన్ పర్సన్, ఒక కామన్ మ్యాన్ కి ఎన్ని కష్టాలు ఉంటాయో ఇక అర్థమవుతుంది, ఇంకెక్కువ అర్థమవుతుంది మాకు. అంటే ఇంతవరకు మేము పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ ని అదే ఆఫీసర్ మేము చేయకూడదు, అది చూడకూడదు కూడా. ఎందుకంటే మొత్తం కూడా ఐపీఎస్ వాళ్ళు చూసుకోవాలనే దాంట్లో ఉంటాము. ఇప్పుడు ఇంకా బాగా నాకు అర్థమవుతుంది అది పౌరుడిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటనేది. ఏంటంటే విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎవరినైనా కానీ ఈ 151 అనే సెక్షన్ కింద ముందస్తు ఇతని ద్వారా అఫెన్స్ జరుగుతుంది అనే ఒక ఊహ వచ్చాలట. అంటే ఊహ రాకపోయినా కానీ ఉదాహరణకి ఈ రోజు నాకు మా పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఎందుకు అలా చెప్పారని మీరంటే అచ్చుల వాళ్ళు అలా చేసిన విషయం ఏంటంటే నేను గవర్నమెంట్ బెడ్ నుంచి అడుగుతున్నాను అయితే వాళ్ళు చేసి నాకు తెలుసు. కానీ చెప్పడం ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారు కమలాపురం వస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అంటున్నారు. కేసీఆర్ కమలాపురం కి నాకు హన్మకొండలో ఉన్నటువంటి స్తంభులను పడుతున్నటువంటి నాకు ఏం సంబంధం అయ్యా బాబు అని అంటే నవ్వుతున్నారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక పేరు పెట్టి అరెస్ట్ చేయొచ్చు ఎవరైనా కానీ ఒక సిటిజన్ని, ఒక పౌరుని, ఒక పౌరురాల్ని. అది ఇప్పుడు జరుగుతుందమ్మా. అది చాలా అన్డెమోక్రటిక్ యాక్చువల్ గా, అది చాలా దారుణమైనటువంటి పరిపాలన ఇదంతా కూడా. సార్, నిన్న కోర్టు విషయం తర్వాత ఒక చిన్న విషయం మాట్లాడేటప్పుడు గవర్నర్ మీద కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మాకు సంబంధం లేదు అని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ హుజూరాబాద్ వస్తున్నారని హన్మకొండలో మీ బోటోలను అరెస్ట్ చేసిండ్రు. మీరంటే బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి సెక్షన్లు తెలుసు కాబట్టి ఇక ఎమ్మటే బయటికి రాగలిగినరు. మరి మిగిలిన వాళ్ళని ఇట్లా సెక్షన్ల కింద అడ్డమైన కేసులు పెట్టి లోపడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి? గవర్నమెంట్ ఆసుపత్రులలో, తర్వాత పోలీస్ స్టేషన్లలో, అట్లాగే మన మండల రెవెన్యూ ఆఫీసర్ దాంట్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మన పేద పరిస్థితి కావచ్చు, ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కావచ్చు, ఈవెన్ రిచ్ పీపుల్ పరిస్థితి కూడా అట్లాగే ఉందమ్మా ఈ హాస్పిటల్ సంబంధించి మాత్రము. ఎందుకంటే దారుణమైనటువంటి దోపిడీ అయితే బాగా భయంకరంగా జరుగుతుంది. సో ఒక పర్సన్ మన పోలీస్ స్టేషన్ లో పోయాడు అంటే అయితే డబ్బన గక్కాలే, లేకపోతే నువ్వు ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక కారణం అయి ఉండాలి. ఈ రెండు తప్ప ఇంక మిగతా నేను పనికిరావు, దీనికి పనికిరావు అన్ని కూడా. ఇక మిగతా వాళ్ళకి ఖర్చులే కావాలి. 100 సార్లు పోలీస్ స్టేషన్ పోవడము, లేకపోతే దెబ్బలు తినడము, లేకపోతే లోపల ఉండడము, లేకపోతే వేరే ఒక రాంగ్ కేసు మీద రాంగ్ ఎవిడెన్స్ పెట్టి జైల్లో నొక్కడము, ఇవన్నీ జరుగుతున్నాయి. దేశంలో జరుగుతున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్నాయి. భయంకరంగా ఉంది పరిస్థితి మాత్రం. మురళి సార్, అప్పుడు మీరున్నప్పుడు స్టార్ట్ అయిన డబల్ బెడ్రూమ్ లు ఇప్పటిదాకా ఎందుకు పంచలేదు కేసీఆర్ సారు? అంటే అందుకే నేను, ఎందుకంటే నేను చాలా టైం ఇచ్చాను అందరికి, కలెక్టర్లు చెప్పాను. సో లాస్ట్ మంత్ కూడా నేను పోయినప్పుడు చెప్పినప్పుడు ఆయన 14 తారీఖు లోపల ఇస్తాను చెప్పారు, జనవరి 14. సో ఇప్పటికే 5 సంవత్సరాలు కాబట్టి లాస్ట్ సార్ అన్నారు. కానీ బట్ విషయం ఏంటంటే ఇది కలెక్టర్ చేతిలో లేదా మీరు అంతా కూడా, ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వమంటేనే ఇవ్వాలి. సో అది సమస్య అన్నమాట. అంటే వీళ్ళు ఈ కట్టిన 100,000 బెడ్రూమ్ ఏవైతే, 100,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కి మీకు ఎలక్షన్ కాగానే మీకే ఇది మీకే ఓటు. సో నువ్వు ఓటే నాకు నీకు ఇదే నేను ఇస్తాను, బెడ్రూమ్ ఇస్తాను అని ఆశపడతాను అనమాట. ఇలాంటి ప్రాసెస్ లో ఉన్నది అంతా కూడా. సో ఇది చాలా దౌర్భాగ్యము, దారుణం చాలా. ఎందుకంటే నిన్న రాత్రి నేను యాక్చువల్ ముందంటే నేను భూపాపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాను, మళ్ళీ హైదరాబాద్ పోయేటప్పుడు చూద్దాం అసలు వీళ్ళ పరిస్థితి ఎక్కడ ఉందో అని చెప్పేసి ఆ అంబేద్కర్ కాలనీ ఉంది, తర్వాత ఇంకా పక్కన జితేందర్ సింగ్ కాలనీ అని రెండు కాలనీలు ఉంటే ఆ రెండు కాలనీలు తీసుకోనమ్మా మీరు అసలు కళ్ళకు నీళ్ళు వస్తాం మనకి. అది ఏంటంటే మున్సిపాలిటీ యొక్క డంపింగ్ యార్డ్ లో కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళని ఖాళీ చేయించి అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించారు. వాళ్ళు సరే టెంపర్ గా ఉండాలి, మీరు 6 నెలలు ఉండాలి, మీరు 6 నెలలు కట్టిస్తామని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి నేను వచ్చే సంక్రాంతి మీ ఇంటికి వస్తాను, సో నాకు మాంసం ముక్క పెడతావా, నాకు కొంచెం కళ్ళు పోస్తావా అని అడిగినటువంటి వీళ్ళు 6 నెలలు పోయింది, 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 పోయింది, 4 పోయింది, 5 పోయింది, 6 పోయింది, 7 పోయింది, 7 సంవత్సరాలు దాటైంది వాళ్ళకి అక్కడ వదిలిపెట్టి వచ్చి తర్వాత తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు
ఐఐటీ నాగేజ్ అన్ని రిపోర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అలాట్మెంట్ చేయాల్సిన చేయడం లేదు. ప్రతిసారి ఈ పండుగ అంటున్నారట, మళ్ళీ ఆ పండుగ అంటున్నారట. ఇప్పటికీ 4-5 దసరాలపై 4-5 సంక్రాంతిపైన 4-5 ఉగాదిపైనది 4-5 రిపబ్లిక్ డే పోయినాయి. సో దారుణం అమ్మా. ఇక్కడ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, ఈ మహానుభావి పేరు వినయ్ భాస్కర్ అట. ఈ వినయ్ భాస్కర్ గారు చూడడానికి చాలా స్మార్ట్ కనబడతారు, చాలా ఫాస్ట్ కనబడతారు, మంచిగా మాట్లాడతారు ఒక జెంటిల్మెన్ లాగా. కానీ నాకు నిన్న వాళ్ళతో ఒక 4-5 గంటలు మాట్లాడిన తర్వాత నాకు వాళ్ళని వాళ్ళతో నేను ఒక 4-5 గంటలు మాట్లాడిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, హలో వినబడుతుందమ్మా? వింటున్నాం సార్. ఒక 4-5 గంటల ప్రజలతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ మహానుభావుడు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అమ్మేసుకుంటున్నారు గంపా గుప్తా డబుల్ బెడ్రూమ్ లో సార్. డబుల్ బెడ్రూమ్ అమ్ముకుంటున్నారు, చక్కగా అమ్ముకుని అందరూ చెప్తున్నారు వాళ్ళు. 3 లక్షలకు 1, 4 లక్షలకు 1, 5 లక్షలకు 1 అమ్మేసుకుంటున్నారు క్లియర్ గా. సో వీళ్ళందరికీ వీళ్ళు మూడదర కుటుంబాలు అంటే మీకు అందరికీ పాత కాలంలో మీకు ఇంద్రమ్మ ఇండి వచ్చినాయి, ఆ ఇంద్రమ్మ ఇండి వచ్చినాయి కూడా ఆ పాత రాజకీయ నాయకులు దొంగనా కొడుకులు వాళ్ళు తిన్నారు డబ్బు అంతా కూడా. సో వాళ్ళ పాపం ఇంద్రమ్మ ఇండి వాళ్ళే పాడు రాలేదు. ఇంద్రమ్మ ఇంట్లో ఇక్కడ ముసుకులతో కృపలు ఎందుకుంటారు వాళ్ళు? సో నాకు రాలేదు, ఒక క్యూఎం మోరండి లేదు, అన్ని కంప్యూటర్లు ఉన్నవి, సో మీకు రాదు అని భయపెట్టించుకుంటూ ఈ వినయ్ భాస్కర్ అనేతను భయపెట్టించుకుంటూ కంట్రోల్ పెట్టుకుంటుండు. రేపు 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 అనుకుంటూ చాలా దారుణం అమ్మా. ఇంత దుర్మార్గులు కూడా ఈ తెలంగాణలో ఉన్నారా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇలాంటి దుర్మార్గంలో కన్నదాని నాకు బాధ అనిపిస్తుంది. కేసీఆర్ చూసిన తర్వాత, ఈ వినయ్ భాస్కర్ చూసిన తర్వాత సార్ పోతే మందంతో పోతే కన్నది నీళ్ళు నాచురల్ ఉందామని పోలేదు. కాదు నిన్న చూద్దామని పోయాను, ఇంకా నేను ఉందామని డిస్టర్బ్ అయిపోయాను. ఇక్కడ ఉండాల్సిందే, దీని సంగతి చూడాల్సిందే, ఇవన్నీ ఇల్లు అలాట్మెంట్ చేసినందుకే నేను ఓడిపోతుంది అనుకున్నాను నేను. కానీ రాత్రి నేను రాత్రి పడుకున్న తర్వాత, అంటే అందరితో మీటింగ్ పెట్టి పడుకున్న తర్వాత పొద్దున మళ్ళీ కూర్చుందామని చెప్పి 7 గంటలకు మీటింగ్ పెట్టుకుందాం అందరితో అని చెప్పిన తర్వాత రాత్రి అమ్మ 12 గంటల నుంచి తలుపులు కొట్టదు. రాత్రి 3:30 బ్రేక్ చేస్తారు మొత్తం తలుపుని. తలుపుని బ్రేక్ చేసి లోపలికి వచ్చి బ్రేక్ లేకపోతే 15 మంది పోలీసులు పిఐలు ఎస్ఐలు అంటే నేనేదో పెద్ద నక్సలైట్ అన్నట్టు నా నెత్తి మీద ఒక 1 కోటి రూపాయల ప్రైజ్ మనీ ఉన్నట్టుగా లోపలికొచ్చి అసలు నేను సరైన లేచేసరికి దుప్పటి తీసేసరికి అందరూ మరి ఇట్లా ఒక్కొక్క ఆశ తీసుకున్నాడైతే కట్టవాడు పేపర్లు తెచ్చిపోతున్నారు. ఎందుకంటే 3:30 ఎందుకు కావాలమ్మా? నేనేమన్నా ఒక కరడు వచ్చినటువంటి బందిపోడునా? కరడు వచ్చినటువంటి దొంగనా? అంటే అదే, అంటే నేను పొద్దున మీటింగ్ పెట్టకూడదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను మీటింగ్ పెట్టకూడదు, ఇక్కడ నుంచి అర్జెంట్ వెళ్ళిపోవాలి, నేను నీ హైదరాబాద్ వెళ్ళిపో అనే సందేశం నాకు ఇస్తున్నారు అనమాట. పోలీసులేనా రౌడీలా కదా? అదే వాళ్ళు రౌడీలాగా బిహేవ్ చేయాలి. కానీ బట్ 3:30కి వచ్చి అది బ్రేక్ చేస్తే రౌడీ అనుకోకుండా ఇంకేమనుకోవాలి మనము? మన పోలీసు వాళ్ళు కొంచెం కూడా కనీసం తలుపు కొట్టి తినవచ్చు కదా. ఇక్కడ మురళి సార్ ముందు సార్ తప్పియండి, మేము పోలీసులు వచ్చినాము అంటే తలుపు వేయకుండా మనం చక్క ఒకటే 2 దగ్గరకి బ్రేక్ చేసేస్తుంది అంతే. అది అంటే అఫ్కోర్స్ అది చాలా చిన్న దృశ్య కదా. సో దృశ్యలకు ఉన్నటువంటి తలుపు ఏముంటాయి కానీ నాకు చెప్తున్నా అంటే బట్ ఆ సెన్స్ కూడా అంటే ఆ కామన్ సెన్స్ కానీ ఆ మేనేజ్ కూడా లేకుండా మన వాళ్ళు భయోత్పాతం చేయడం అనమాట. మళ్ళీ లోపలికి వచ్చి సాధిస్తాను మా కోర్టులో చేరతారంటారు మళ్ళీ, అంటే నేను కాబట్టి అదే ఇంకో విధంగా లాస్ట్ చార్జ్ చేసుకుని తీసుకెళ్తాడు అది జరిగిస్తాం అనుకోండి. సో అంటే ఇది ఇలాంటిది అంటున్నారు వీళ్ళు. 100 ఇళ్ళు కట్టి రెడీగా ఉన్నవి, 100 పేద కుటుంబాలు బెనిఫిట్ కదమ్మా. నేను మొన్న భూపాలి మీద లెక్కేస్తాను, కట్టిన దగ్గర తిప్పేవారికి ఒక కుటుంబము 2,16,000 రెండు కట్టింది ఒక కుటుంబం ఇప్పేవారికి. అంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చుంటే ఇలా 2,16,000 రూపాయలు వాళ్ళు మిగిలి ఉండేది లెక్క ప్రకారము లెక్క చేస్తే. అట్లాంటివి మీకు ఎన్ని 100 కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి కేయాలు పెట్టుకున్నారమ్మా ఇప్పటివరకు? లేదు ఎంతమంది 1,00,000 మంది ఆ స్లమ్ ఏరియాలో మురికి కూపాలలో ఉంటున్నారమ్మా. ఆ మురికి కూపాలలో వాసన దుమ్ము తర్వాత అది మొత్తం డస్ట్ పాములు తేళ్లు వర్షం వస్తే నీళ్లు దారుణం. అంత కారణం మన తెలంగాణలో ఉందంటే నేను మానబాడేమో ఇతనేమో ఆ స్విట్జర్లాండ్ కు వెళ్ళి దావోస్ వెళ్ళి మన గొప్ప రాష్ట్రము బ్రహ్మాండంగా చెప్తారు. నేనేమో ఉత్తర ప్రదేశ్ వెళ్ళి మేము బ్రహ్మాండంగా చేసుకున్నాం, బంగారు తెలంగాణ చేసుకున్నాము, ఇక నుంచి భారతం అట్టై చేద్దాం అనుకుంటున్నాం, ఇండియా మొత్తం చేస్తామని చెప్పేసి ఈ పెద్దయన మా బయలుదేరుతాడు. సో ఇవన్నీ హెచ్చులు అనమాట వీళ్ళందరూ మా తెలంగాణ హెచ్చులు అంటారు. హెచ్చులు అంటే ఉత్త లేనని చెప్పాం అనమాట. ఇదే కేటీఆర్ బాబుని ఒక్కసారి బాంబేకి పాసేసుకో, ఒక ట్రిప్ దుబాయ్ ఆపేసుకో, ఒక ట్రిప్ స్విట్జర్లాండ్ ఆపేసుకో, ఒక ట్రిప్ అమెరికా ఆపేసుకో. దయచేసి వరంగల్ కు వచ్చి మీ నాయన ప్రామిస్ చేసిండు 5 శాతం 7 శాతం కొంచెం చూడండి చూసి ఆదుకోండి అని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మనకి. ఇప్పుడు ఈ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి దుర్మార్గుడు దొంగరాగున్నాడు. ఇంకా అసలు లుచ్చాలని పదాలు కూడా బాధలేమో అనిపిస్తుంది నాకు. అంత భయంకరంగా అనిపించింది, అంత దారుణంగా అనిపించింది చూస్తే ఆ పరిస్థితి చూస్తే. సో మహానుభావుడు ఈయన మరి ప్రణయ్ భాస్కర్ గారిని మరి ఎంత ఆయన పుట్టిండు, ఎంత ఏం చేసిండు, ఆయన ఎంత పెరిగిండు, ఆయన ఇష్టమైందో మరి ఇట్లా తయారైందో నాకు అర్థమే కావట్లేదు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటారు అనిపిస్తుంది నాకు చూసిన తర్వాత.
మామూలు ఆర్డర్ ఎమ్మెల్యేలకు కూడా కరిగిపోతుంది, గుండె కరిగిపోతుంది అది చూస్తే. మరి ఇప్పుడు ఏం ఇంకా పోయే కూడా పోలేదు తెలుసానికి, ఎందుకంటే బికాజ్ ఆయన అక్కడే పక్కన ఉంటుంది ఇల్లు, ఆయన ఇల్లు కూడా 6 కిలోమీటర్ దూరంలోనే ఉందమ్మా. అక్కడికి ఎంత దుర్మార్గుడు అమ్మా ఇల్లు సార్, అంటే వచ్చేప్పుడు పోయేప్పుడు చూస్తూనే ఉంటాడు ఆ సార్ ఇల్లని. అంతే కదమ్మా, ఇల్లు ఫోటోలో పోయి చూస్తాడు ప్రతి వారం ఒకసారి పోయి ఆర్డర్ చేసుకుంటారట సార్, మా ఎప్పుడు ఇస్తారు సార్ ఎప్పుడు ఇస్తారు సార్ అని. జస్ట్ ఇంకో వచ్చేవారము నిన్న రాత్రి మేము వచ్చిన తర్వాత వాళ్ళతో ప్రతి రాత్రి మీటింగ్ పెట్టి మళ్ళీ పొద్దున ఇంకో మీటింగ్ పెట్టుదా అనుకున్నాం కదా, ఈ లోపల మెసేజ్ పంపించండు మీరు నాతో పాటు నలుగురు రండి, మీరు ఆదివారికి ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మీరు రేపు వెళ్ళింది అరాధన చేస్తాను నేను అని మళ్ళీ దొంగ పండు మళ్ళీ దొంగ మాటలు చెప్తున్నాడు. రాత్రి మేము పోయిన తర్వాత మా మాటలు విన్న తర్వాత ఈసారి ముందుసారి చేసేటట్టుంది కదని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరూ తిప్పుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మీరు సగం మందికి ఇల్లు వస్తే సగం మందికి ఇల్లు రానేసరికి ఆ సగం మంది ఎవరు అని చెప్పేసి భయపడి నోరు మూసుకొని దేని ఆక్సిషన్ చేయకుండా ఎవరిని అడగకుండా అంత కుక్కడి పెన్ లాగా ఉన్నారమ్మా. అంటే విభజించు పాలించు చేస్తారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు మీ భాష, అదే భాష విభజించు పాలించు ఆశ పెట్టించు ఆశ పెట్టించు ఇలాంటి దుర్మార్గం చేస్తున్నారమ్మ వీళ్ళు. కొన్ని ఆ సగం మంది కనిపిస్తాం సగం మంది గుడివారు మీద సగం మంది ఒకటారు కదా సగం మందికి ఇస్తే. సో అట్లా సో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారట మొత్తం అన్ని అమ్మేసుకున్నారట మొత్తం 540 ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడ అందులో బాల సముద్రం దగ్గర ఈ జితేంద్రనగర్ కాలనీ అంబేద్కర్ కాలనీ సంబంధించి చాలా దొంగలమ్మ. నాకైతే కడుపు మండుతుంది, తెలంగాణ ఎలాంటి తెలంగాణ ఎంత తెలంగాణ ఉండాల్సింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత సంపద ఉంది తెలంగాణలో, వీళ్ళు చేసే దుర్మార్గాలు ఏంటిది, ఒక పెన్షన్ రైతులకు ఒక్కొక్క బుక్ చేసినట్టుగా మొత్తం ప్రాజెక్ట్ చేసుకుంటూ ఆ ప్రాజెక్టులో కమిషన్లు దినుకుంటూ కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటూ ఆ వేల కోట్లను దుబాయ్ లో పెట్టాలా స్విట్జర్లాండ్ లో పెట్టాలా అమెరికాలో పెట్టాలా మార్షల్స్ పెట్టాలా అని ఆలోచించుకుంటూ అదే సరిపోతుంది అందరికీ కూడా మొత్తం అందరూ అంతే. సో అలీబాబా తలచోర్ లాగా మొత్తం కేసీఆర్ తౌచోర్ కేసీఆర్ వంద దొంగలు అనేటట్టుగా ఇప్పుడు మనకి ఈ పరిపాలన జరుగుతుంది తెలంగాణలో. సార్ మురళి సార్ 4వ తారీఖు అని కలెక్టర్ సాబ్ అయితే చెప్పిండు, మళ్ళా ఇయ్యకపోతే మళ్ళా ఏం చేస్తారు సార్ మీరు? ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేస్తామా, బరాబర్ రోడ్డు మీదకి వస్తామా కదా, ఏదో చేయాలి మరి డెమోక్రసీ కదా మనకి, డెమోక్రసీలో మనం చెప్తే చేయాలి మాట విన్నారు. సో ఎవరు విన్నారు మాట, పేదల మాట వినారు, మా లాంటి వాళ్ళ మాటనే విన్నారు, పేదల మాట ఏంటమ్మా నమ్మకం ఉంటుందా మనకి. సో డెఫినెట్గా బరాబర్ మళ్ళీ వెళ్తాను దూపాలు పెరిగి అలా 100 సార్లు ఆలోచిస్తా కానీ వెళ్తాను నేను. సో అమ్మకం కూడా మళ్ళీ మళ్ళీ వెళ్తాను, అట్లా కరీంనగర్ కూడా వెళ్తాను, నిజామాబాద్ కూడా వెళ్తాను, మహబూబ్నగర్ కూడా వెళ్తాను, మన రంగారెడ్డి జిల్లా కూడా వెళ్తాను, హైదరాబాద్ జిల్లా కూడా అందరికీ అంచో వెళ్తాను. అది ఇక్కడ సఫర్ అంటే అక్కడ సఫర్ అవుతున్నారు కదా. అవును సార్. మురళి సార్ ఏమన్నా కానీ ఇక తెలంగాణ వచ్చినప్పటి నుంచి చీర మార్చుకోవడం ఒక రూము చుట్టపోడొస్తే ఒక రూమ్ అన్నాడు, కానీ గా వదిలేస్తే కనీసం కట్టి నీళ్ళు ఇచ్చేదాకైనా గా పేద ప్రజల నుంచి మీ పోరాటం గిట్నే సాగాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి చూసింది కదా ఆకునూరు మురళి సార్ చెప్తుంటే గిట్ల అయిపోయింది, అరే మురికివాడలో మనుషులు బతకడమేంది బాయ్, ఇక ఏడ బతుకుతున్నాం మనం ఈ తెలంగాణలో గదా, మురికివాడలో జనాన్నేసి అబ్బా బంగారు తెలంగాణ అని చెప్పుకొని బయట తిరుగుతున్నామంటే అసలు ఇజ్జత్ ఉందా లేదా మనకి.